Hi students, welcome to Bhaskar's Biology. ఈ వీడియోలో మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ సంబంధించినటువంటి పార్ట్ అయితే చేయడం జరిగింది. ఇది దానికి కంటిన్యూస్ అవుతున్న పార్ట్, సెకండ్ పార్ట్ ఇది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ పాలిన్యూక్లియోటైడ్ చైన్. సో ఈ దీని స్ట్రక్చర్ మొత్తం మనకి ఇక్కడ కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో మనం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్నసరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాల్సి అవుతుంది. మ్యాక్సిమం నీట్ ఈఏపీ సెట్ అదే ఎంసెట్ పాయింట్స్ ప్రిపేర్ అవుతున్న కోసం మ్యాక్సిమం చాలా యూజ్ అవుతాయి వీడియోస్. మ్యాక్సిమం ప్రతి వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. సో ఇక్కడ మన స్ట్రక్చర్ ఆఫ్ పాలిన్యూక్లియోటైడ్ చైన్, లెట్ అస్ రీక్యాపిటులేట్ ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ పాలిన్యూక్లియోటైడ్ చైన్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. సో డిఎన్ఏ అవ్వచ్చు లేదా ఆర్ఎన్ఏ అవ్వచ్చు, పాలిన్యూక్లియోటైడ్ చైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే పాలిన్యూక్లియోటైడ్ చైన్ అంటే న్యూక్లియోటైడ్ చైన్ వచ్చేసరికి అవుతుందంటే ఈ న్యూక్లియోటైడ్ హ్యాజ్ త్రీ కాంపోనెంట్స్. ఈ డిఎన్ఏ అవ్వచ్చు ఆర్ఎన్ఏ అవ్వచ్చు, ఇది మనకి త్రీ కాంపోనెంట్స్ తో ఫామ్ అవుతుంది. ఆ త్రీ కాంపోనెంట్స్ ఏంటంటే నెంబర్ వన్ నైట్రోజినస్ బేసిస్ ఒకటి, నెక్స్ట్ పెంటోస్ షుగర్ ఒకటి, దీని మనం రైబోజ్ షుగర్ అంటాం, అది ఆర్ఎన్ఏలో ఉంటే రైబోజ్ షుగర్ అంటాము, అలాగే డిఎన్ఏలో ఉంటే డిఆక్సీ రైబోజ్ అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రోజన్ బేస్ ఉన్నాయి, సెకండ్ వచ్చేసరికి పెంటోస్ షుగర్. పెంటోస్ షుగర్ టూ ఫార్మ్స్ లో ఉంటాయి, ఆర్ఎన్ఏలో అయితే రైబోజ్ షుగర్ అని చెప్పొచ్చు, డిఎన్ఏలో అయితే డిఆక్సీ రైబోజ్ షుగర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ ఫాస్ఫేట్స్ గ్రూప్. సో మనం మొత్తం మనకైతే త్రీ ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రోజన్ బేస్, సెకండ్ వన్ పెంటోస్ షుగర్, థర్డ్ వన్ ఏంటంటే ఫాస్ఫేట్. ఈ మూడు కలిపి మనకి ఏంటంటే ఏదైతే పాలిన్యూక్లియోటైడ్ చైన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అయితే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నైట్రోజినస్ బేసెస్. ఇందులో ఫస్ట్ చెప్పుకున్నటువంటి ఏదైతే నైట్రోజినస్ బేస్ ఉన్నాయి, అంటే నైట్రోజన్ బేస్ పేర్స్ అనొచ్చు, ఇవి మ్యాగ్జిన్ ఏంటంటే టూ టైప్స్ కింద ఉండడం జరుగుతుంది. టూ టైప్స్ ఏంటంటే ప్యూరిన్స్ ఒకటి, అదేవిధంగా మనకి పిరిమిడిన్స్ ఒకటి. ప్యూరిన్ లో రెండు ఉండే చూడండి, అడెనిన్ ఒకటి, గ్వానిన్ ఒకటి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నైట్రోజన్ బేస్ పేర్స్ ఎన్ని టైప్స్ అంటే టూ టైప్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ అనేది పాలిన్యూక్లియోటైడ్ చైన్ కింద ఫామ్ అవుతుంది. ఈ న్యూక్లియోటైడ్ లో ఏముంటే త్రీ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. త్రీ కాంపోనెంట్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే నైట్రోజినస్ బేసిస్ ఒకటి, సెకండ్ వన్ ఏంటంటే పెంటోస్ షుగర్. పెంటోస్ షుగర్ వల్ల టూ ఫార్మ్స్ ఉంటాయని చెప్పుకున్నాం, రైబోజు డి ఆక్సీ రైబోజు. అంటే రైబోజ్ అంటే ఆర్ఎన్ఏలో ఉంటుంది, డిఆక్సీ రైబోజ్ డిఎన్ఏలో ఉంటుంది. నెక్స్ట్ ఉంటే ఈ ఫాస్ఫేట్, నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వన్ ఫాస్ఫేట్. అయితే ఫస్ట్ ఏదైతే నైట్రోజన్ బేస్ చెప్పుకున్నామో నైట్రోజినస్ బేసిస్ లో మళ్ళీ టూ టైప్స్ కింద డివైడ్ అవుతుంది, ప్యూరిన్స్ ఒకటి, పిరిమిడిన్స్ ఒకటి. సో ప్యూరిన్స్ లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, అది అడెనిన్ ఒకటి, గ్వానిన్ ఒకటి. పిరిమిడిన్స్ లో త్రీ టైప్స్ ఉంటాయి, సైటోసిన్, యురాసిల్, థైమిన్. ఇలా మనకి త్రీ పార్ట్స్ కింద ఇలా డివైడ్ అవడం జరుగుతుంది. ఒకసారి కింద స్ట్రక్చర్ కూడా చూద్దాం, మీరు స్ట్రక్చర్ చూస్తే బెటర్గా ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ గా చూడొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైబోస్ షుగరు, డిఆక్సీ రైబోస్ షుగర్. ఇక్కడ వస్తే ఏంటంటే దీన్ని మనం రైబోస్ షుగర్ అంటాం, దీన్ని మనం డిఆక్సీ రైబోస్ షుగర్ అంటాం. సో ఇక్కడ మీరు కరెక్ట్ గా చూస్తే ఇది ఫస్ట్ కార్బన్ అనుకుంటే ఇది సెకండ్ కార్బన్ అవుతుంది, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్ ఇక్కడ ఉంటుంది. ఇలా మనకి ఫైవ్ కార్బన్స్ ఉంటాయి. సో ఫైవ్ కార్బన్స్ లోను ఫస్ట్ కార్బన్ అనేది ఏంటంటే ఓహెచ్ ఉంది ఫస్ట్ కార్బన్ దగ్గర, సెకండ్ కార్బన్ దగ్గర ఓహెచ్ ఉంది, థర్డ్ కార్బన్ కూడా ఓహెచ్ ఉంది, ఇక ఫోర్త్ కార్బన్ కాకుండా ఫిఫ్త్ కార్బన్ మీద ఒక ఓహెచ్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఈ రకంగా మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొత్తం మీద ఇక్కడ మనకి ఫైవ్ ఆక్సిజన్స్ అయితే ఉంటాయి. ఫైవ్ ఆక్సిజన్స్ ఏంటంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఫైవ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కాబట్టి రైబోస్ షుగర్ లో ఫైవ్ ఆక్సిజన్స్ ఉంటాయి. మరి డిఆక్సీ రైబోస్ లోకి వచ్చేసరికి అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇక్కడ మనకి ఫస్ట్ కార్బన్ లో ఆక్సిజన్ ఉంది, సెకండ్ కార్బన్ కి వచ్చేసరికి ఆక్సిజన్ అనేది ఉండదు, మన థర్డ్ కార్బన్ లో ఉంటుంది, అదే మనకి ఫిఫ్త్ కార్బన్ ఉంటుంది. అంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్స్ తక్కువగా ఉంటుంది, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఏంటంటే తక్కువ ఉంటుంది, కాబట్టి డిఆక్సీ రైబోస్ అన్న. సో కాబట్టి ఇది అక్కడ మనకి ఆక్సిజన్స్ ఎన్ని ఉంటాయి, ఓ ఫోరే ఉంటాయి. ఇక్కడ ఆక్సిజన్స్ అనేవి అంటే ఫోరే ఉంటాయి, ఇక్కడ ఆక్సిజన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే ఫైవ్ ఉంటాయి. ఇలా మనకి ఓ ఫైవ్ ఉంటే రైబో షుగర్ అని చెప్తాం. అందులో ఒక ఆక్సిజన్ తక్కువగా ఉంటాయి, అంటే సెకండ్ కార్బన్ మీద ఉన్నటువంటి ఆక్సిజన్ ఏదైతుందో అది లేకపోవడం వల్ల ఇక్కడ ఫోర్ ఆక్సిజన్స్ ఉంటాయి, కాబట్టి దీన్ని మనం డిఆక్సీ రైబోస్ అంటాం. అలాగే ఇది మనకి ఫాస్ఫేట్ అనేది ఈ ఫామ్లో ఉండడం జరుగుతుంది. దీంతోపాటు ఏదైతే థైమిన్, అదే మనకి ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్. యురాసిల్ అనేది ఓన్లీ మనకి ఆర్ఎన్ఏలో మాత్రమే ఉంటుంది. ఏది దేని ప్లేస్ ఉంటే థైమిన్ ప్లేస్ లో చూడండి, అందుకని థైమిన్ ఓన్లీ డిఎన్ఏలో మాత్రమే ఉంటుంది అనుకోవడం జరిగింది. యురాసిల్ ఏంటంటే ఓన్లీ ఆర్ఎన్ఏలో మాత్రం ఉంటుంది. అంటే ఇవి మూడు కామన్గా ఉంటాయి, ఈ రెండింటిలో డిఎన్ఏ అయితే ఇది ఉంటుంది, ఆర్ఎన్ఏలో అయితే అది ఉంటుంది. సో ఆ రకంగా మనకి డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఎడినిన్, గ్వానిన్ రెండు కూడా ప్యూరిన్స్ అని చెప్పుకున్నాం. ఈ ప్యూరిన్స్ అనేది కూడా డబుల్ రింగ్ ఫామ్ లో ఉంటాయి, డబుల్ రింగ్. సో డబుల్ రింగ్ ఫామ్ లో ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఈ ఫోర్ ఫైవ్ దగ్గర ఏమవుతుందో అక్కడ డబుల్ ఈ రింగ్ అనేది కనెక్ట్ అవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చూడండి ఎడినిన్,
గ్వానిన్ సైటోసిన్. సో వాట్ ఆర్ ది స్ట్రక్చర్స్? ఇక్కడ మనకి అడెనిన్ గ్వానిన్ ప్యూరిన్స్ డబుల్ రింగ్ ఫామ్ లో ఉంటాయి. రిమైనింగ్ మూడు కూడా థైమిన్ సైటోసిన్ యురాసిల్ మూడు కూడా సింగిల్ రింగ్ ఫామ్ లో ఉండవు అని జరుగుతుంది. సో ఇది వాటి తల వీటి తలకి స్ట్రక్చర్. సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి. చూడండి, అండ్ సైటోసిన్ ఆర్ కామన్ టు బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ డిఎన్ఏ లో సైటోసిన్ ఏదైతే ఉందో అది కామన్ గా ఉంటుంది. ఏదైతే పిరమిడిన్స్ అనుకుందాం, పిరమిడ్స్ చెప్తున్నాం. అయితే చూడండి, థైమిన్ ఈజ్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ డిఎన్ఏ, యురాసిల్ ప్రెసెంట్ ఇన్ ఓన్లీ ఇన్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ లో ఓన్లీ యురాసిల్ మాత్రం ఉంటుంది, డిఎన్ఏ లో థైమిన్ ఉంటుంది. అక్కడ అందుకనే మన బాక్స్ లో రెండు కూడా సెపరేట్ చేశారు. ఓన్లీ డిఎన్ఏ లో ఉండేది అంటే థైమిన్, ఓన్లీ ఆర్ఎన్ఏ లో ఉండేది అంటే యురాసిల్. అయితే కామన్ గా సైటోసిన్ అయితే మాత్రం ఏదైతే పిరమిడిన్ అనుకున్నా, పిరమిడిలో సైటోసిన్ మాత్రం కామన్ గా ఉంటుంది. ఈ రెండిలో చిన్న చేంజ్ అయితే మాత్రం ఉండదు జరుగుతుంది. నెక్స్ట్, ఈ నైట్రోజీనస్ బేస్ ఈజ్ లింక్డ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, పెంటో షుగర్ త్రూ ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్. అంటే ఏ బాండ్ తో బాండ్ అవుతుందంటే ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ తో బాండ్ అవుతాయి. ఏ రెండు బాండ్ అవుతున్నాయంటే నైట్రోజీనస్ బేస్ ఏదో అది రైబోస్ షుగర్ తో, అంటే ఏదైతే మనకి పెంటో షుగర్ అనుకున్నామో పెంటో షుగర్ అదేవిధంగా నైట్రోజన్ బేస్ బేస్ రెండు కూడా కనెక్ట్ అయ్యేటప్పుడు ఉన్నటువంటి బాండ్ ఏమంటుందో ఆ బాండ్ ఏమిటంటే ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్ అని చెప్పడం జరుగుతుంది. ఫామే న్యూక్లియోసైడ్, ఆ రకంగా న్యూక్లియోసైడ్ ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోసం విషయం ఏంటంటే డిఎన్ఏ స్ట్రక్చర్ లో పాస్పేట్ ఉంటుంది, పాస్పేట్ తో పెంటో షుగర్ ఉంటుంది, పెంటో షుగర్ తో పాటు నైట్రోజన్ బేస్ పేర్ ఉంటుంది. ఇలా మూడు ఉంటాయి, త్రీ కాంపోనెంట్స్ చెప్పుకున్నాం. ఈ త్రీ కాంపోనెంట్స్ లో పెంటో షుగర్ ఏమవుతుందంటే దీంతో కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఏదైతే మనం పెంటో షుగర్ అంటున్నాం, పెంటో షుగర్ అనేది దీంతో కనెక్ట్ అవుతుంది. చూడండి, పెంటో షుగర్ ఒకవైపు పాస్పేట్ తోను, ఇంకోవైపు ఏంటంటే నైట్రోజన్ బేస్ తోను కూడా కనెక్ట్ అవుతుంది. ఈ పెంటో షుగర్ నైట్రోజన్ బేస్ కనెక్ట్ అయ్యేటువంటి ఈ బాండ్ ని మనం ఏమంటే ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ అని చెప్పొచ్చు. ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్ కింద ఈ రెండు అంటే పెంటో షుగర్, నైట్రోజన్ బేస్ పేర్స్, ఈ రెండు కూడా రెండింటిని కలిపి మనం ఏమంటే న్యూక్లియోసైడ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, న్యూక్లియోసైడ్ అంటే అర్థం ఏంటంటే పెంటో షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్ పేర్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏంటంటే న్యూక్లియోసైడ్ అని చెప్పొచ్చు. సో అలాగే పెంటో షుగర్, నైట్రోజన్ బేస్ పేర్స్ రెండు కూడా కనెక్ట్ అయ్యేటువంటి బాండింగ్ ఏమంటే మనం ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి నెక్స్ట్ వచ్చేసరికి చూడొచ్చు, లింక్ టు ఫార్మ్ ఏ న్యూక్లియస్. సచ్చే నెక్స్ట్ ఎడినోసిన్ ఆర్ డిఆక్సీ ఎడినోసిన్. అంటే ఎడినిన్ తో కనెక్ట్ అయితే ఏదైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెంటోస్ ఎడినిన్ తో కానీ కనెక్ట్ అయితే ఎడినోసిన్ ఆర్ డిఆక్సీ ఎడినోసిన్. ఇది ఆర్ఎన్ఏ అయితే ఎడినోసిన్ అంటాం, డిఎన్ఏ అయితే డిఆక్సీ ఎడినోసిన్ అంటాం. అదే గ్వానిన్ తో కానీ కనెక్ట్ అయితే గ్వానోసిన్, ఆర్ అదే డిఎన్ఏ లో కనెక్ట్ అయితే మన డిఆక్సీ గ్వానోసిన్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎడినిన్ అనేది నైట్రోజన్ బేస్ పేరు, ఇది పెంటో షుగర్ తో కానీ కనెక్ట్ అయితే పెంటో షుగర్ తో కనెక్ట్ అయిన ఈ ఫామ్ ఈ న్యూక్లియస్ సైడ్ ని మనం ఏమంటాం అంటే దేంతో ఎడినిన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎడినిన్ తో కనెక్ట్ అయింది కాబట్టి ఎడినోసిన్ అంటాం. ఈ న్యూక్లియోటైడ్ పేరేంటి? ఎడినోసిన్. అంటే అర్థం ఏంటి? పెంటో షుగర్ కి ఎడినోసిన్ యాడ్ అయ్యి ఉంది. ఈ యాడ్ అయిన ఈ న్యూక్లియస్ సైడ్ మన అంటే ఎడినోసిన్ అనొచ్చు. ఏది? ఇది ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ అయితే, అదే డిఎన్ఏ స్ట్రక్చర్ అయితే డిఆక్సీ ఎడినోసిన్ అంటాం. అలాగే గ్వానిన్ కానీ కనెక్ట్ అయితే ఇక్కడ ఈ ప్లేస్ లో గ్వాన్ ఉంది, అంటే గ్వానోసిన్. అదే డిఎన్ఏ లో కనెక్ట్ అయితే డిఆక్సీ గ్వానోసిన్ అంటాం. అదేవిధంగా సైటోసిన్ ఏదైతే కనెక్ట్ అయితే మనం ఏంటంటే సైటిడిన్ లేదా డిఆక్సీ సైటిడిన్ అనొచ్చు. అలాగే థైమిన్ కానీ కనెక్ట్ అయితే థైమిడిన్ లేదా డిఆక్సీ థైమిడిన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా న్యూక్లియోటైడ్స్ అని ఈ రకంగా ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఉంది, వెన్ ఏ పాస్పేట్ గ్రూప్ ఈజ్ లింక్డ్. నెక్స్ట్ పాస్పేట్ గ్రూప్ వచ్చేసరికి ఈ పాస్పేట్ గ్రూప్ దేనికి లింక్ అవుతుందంటే 5' వైపు అయితే మాత్రం కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే 5th కార్బన్ మీద కనెక్ట్ అవుతుంది కాబట్టి 5' ఆఫ్ ఏ న్యూక్లియోటైడ్ న్యూక్లియోసైడ్ త్రూ పాస్పో ఈస్టర్ లింకేజ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ పెంటో షుగర్ లో ఉన్నటువంటి పాస్పేట్ దేంతో అయితే కనెక్ట్ అవుతుందో ఈ కనెక్ట్ అయ్యే బాండ్ మనం ఏమంటాం అంటే పాస్పో ఈస్టర్ లింకేజ్ అంట, పాస్పో ఈస్టర్ బాండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ పాస్పో ఈస్టర్ లింకేజ్ ఒకటి వచ్చింది, దీంతో పాటు ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్ వచ్చింది. అంటే పెంటో షుగర్ నైట్రోజన్ బేస్ తో కనెక్ట్ అయ్యే దాన్ని ఈ బాండింగ్ ఈ లింకేజ్ మనం ఏమంటే ఎన్ గ్లైకోసైడిక్ లింకేజ్ అంటాం. ఇదే పెంటో షుగర్ పాస్పేట్ మాలిక్యూల్ తో కానీ కనెక్ట్ అయ్యేటువంటి ఈ బాండింగ్ మనం ఏమంటాం అంటే ఇక్కడ పాస్పో ఈస్టర్ లింకేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కూడాను. న్యూక్లియో సైడ్ గురించి అయితే మాత్రం మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ న్యూక్లియోటైడ్ ఏదైతే మనకి న్యూక్లియోటైడ్ ఉందో న్యూక్లియోటైడ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, న్యూక్లియోటైడ్ అండ్ పాలిమర్ చేంజ్ కింద ఎలా ఫామ్ అవుతుంది మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఏమనుకోవద్దు, లెంగ్త్ ఎక్కువైతే వీడియో అప్లోడ్ చేయడం చాలా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకనే కొద్దిగా షార్ట్ చేసి ఒక 8 మినిట్స్ 9 మినిట్స్ అంటే బిలో 10 మినిట్స్ కింద అయితే నాకు కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది అప్లోడ్, లేదా చాలా టైం పడుతుంది.
సో దీని వల్ల నేను కొద్దిగా వీడియోస్ అనేది కొద్దిగా తగ్గిస్తున్నాను లెంగ్త్ అనేది ఏమనుకోద్దు. సో నెక్స్ట్ దీని కంటిన్యూస్ ఏదైతే నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.